వీర జవాన్లకు సీఎం జగన్ అండ్ రెండు కుటుంబాలకు భారీ ఆర్థిక సాయం ఛత్తీస్గఢ్ ఘటనలో జవాన్ల మృతి పట్ల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు ప్రజాస్వామ్యంలో హింసకు తావు లేదని అన్నారు ఈ ఘటనలో ప్రాణాలు కోల్పోయిన ఆంధ్రప్రదేశ్కు చెందిన ఇద్దరు జవాన్ల కుటుంబాలకు తన ప్రగాఢ సంతాపాన్ని తెలిపారు ఈ రెండు కుటుంబాలను ఆదుకుంటామన్న సీఎం భారీ పరిహారాన్ని ప్రకటించారు విజయనగరం జిల్లా గాజుల రేగకు చెందిన జవాను రౌతు జగదీష్ గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన శాఖమూరి మురళీకృష్ణ కుటుంబాలకు చెరో ముప్పై లక్షల చొప్పున ముఖ్యమంత్రి ఆర్థిక సహాయం ప్రకటించారు ఈ సహాయాన్ని వెనువెంటనే అందించి బాధిత కుటుంబాలకు బాసటగా నిలవాలని సీఎంఓ అధికారులను ఆదేశించారు రాష్ట్ర ప్రభుత్వం తరఫున అన్ని రకాలుగా ఆదుకుంటామని సీఎం జగన్ స్పష్టం చేశారు ఛత్తీస్గఢ్ రాష్ట్రం బీజాపూర్లో మావోయిస్టులు భద్రతా దళాలకు మధ్య జరిగిన కాల్పుల్లో మొత్తం ఇరవై రెండు మంది సిఆర్పిఎఫ్ జవాన్లు వీరమరణం పొందారు వీరిలో విజయనగరం జిల్లాకు చెందిన రౌతు జగదీష్ గుంటూరు జిల్లాకు చెందిన మురళీకృష్ణ ఉన్నారు విజయనగరం జిల్లాకు చెందిన యువకుడు సిఆర్పిఎఫ్ జవాన్ ఇరవై ఏడు ఏళ్ల రౌతు జగదీష్ వీరమరణం పొందాడు జిల్లా పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం ది మక్కువ మండలం కంచాడు వలస గ్రామం ప్రస్తుతం రౌతు జగదీష్ కుటుంబం విజయనగరం జిల్లా కేంద్రంలోని గాజుల రేగలో నివసిస్తోంది డిగ్రీ వరకు చదువుకున్న జగదీష్ రెండు వేల పదిలో సిఆర్పిఎఫ్ జవాన్గా ఎంపికయ్యాడు విధుల్లో చురుగ్గా మెలగడంతో కోబ్రా దళానికి లీడర్గా ఎంపికయ్యాడు బీజాపూర్లో సిఆర్పిఎఫ్ కోబ్రా డిఆర్జీ భద్రతా దళాలతో కలిసి కూమింగ్ చేస్తున్న సమయంలో మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో మృతి చెందాడు విధుల్లో చేరిన కొద్ది కాలంలోనే మంచి పేరు సంపాదించాడు మృతుడి తండ్రి సింహాచలం కూలీ కాగా తల్లి రమణమ్మ గృహిణి కాగా ఈ మధ్యనే అక్క సరస్వతికి వివాహమైనట్లు తెలుస్తోంది అయితే జగదీష్కు వచ్చే నెల ఇరవై రెండున పెళ్లి నిశ్చయమైంది ఆ పెళ్లి కోసం మరో వారం రోజుల్లో సెలవుపై రావాలని అనుకున్నాడు దీంతో జగదీష్ కుటుంబ సభ్యులంతా పెళ్లి ఏర్పాట్లలో బిజీగా ఉన్నారు ఎంతో ఆనందంగా ఉన్న సమయంలో పిడుగ లాంటి వార్త ఆ ఇంటిని శోక సాంద్రంలోకి నెట్టేసింది ఇదే ఘటనలో గుంటూరు జిల్లా సత్తెనపల్లి మండలం గుడిపూడికి చెందిన సిఆర్పిఎఫ్ కోబ్రా కమాండర్ శేఖమూరి మురళీకృష్ణ మావోయిస్టుల ఎదురు కాల్పుల్లో వీరమరణం పొందాడు శేఖమూరి రవి విజయ దంపతులకు ఇద్దరు కుమారులు పెద్ద కుమారుడు వెంకటమోహన్ కాగా చిన్న కుమారుడు మురళీకృష్ణ మురళీకృష్ణ రెండు వేల పదిలో సిఆర్పిఎఫ్కు ఎంపికయ్యాడు మురళీకృష్ణకు త్వరలోనే పెళ్లి చేయాలనే ఉద్దేశంతో ఇటీవలే క్రొత్త ఇల్లు నిర్మించారు ఈ వేసవిలో వివాహం జరిపించేందుకు కుటుంబ సభ్యులు సంబంధాలు చూస్తున్నారు రెండు నెలల క్రితం ఇంటికి వచ్చిన మురళీకృష్ణ ఈసారి పెళ్లి చేసుకునేందుకు వస్తానని స్నేహితులు బంధువులకు చెప్పి వెళ్ళాడు ఇంతలోనే మురళీకృష్ణ వీరమరణం పొందడం అందరినీ సముద్రంలో ముంచేసింది